తెలంగాణలోని హైదరాబాద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఆఫీస్ స్పేస్లను లీజుకు ఇచ్చే విషయంలో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది. నెట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం ఈ విషయం వెల్లడైంది. కార్యాలయాలు లీజుల విషయంలో దేశంలోని హైదరాబాద్ మొదటి స్థానంలోకి రావడం ఇదే ప్రథమం కావడం విశేషం. నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక ప్రకారం గతేడాది జులై నుండి డిసెంబర్ మధ్య కాలంలో 89 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్తగా హైదరాబాద్లో కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో ఐటీ రంగం 41%, బ్యాంకింగ్ ఆర్థిక సేవలు, బీమా రంగాలు 18%, ఇతర రంగాలు 12% మేర కార్యాలయాలను లీజుకు పొందాయి. 2019 ఏడాది మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్లో 1.28 కోట్ల స్క్వేర్ ఫీట్ల స్పేస్ లీజుకు ఇచ్చారు. అదేవిధంగా ఇదే కాలంలో 70 లక్షల స్క్వేర్ ఫీట్ల కార్యాలయాలు లీజుతో బెంగళూరు నగరం 2వ స్థానానికి పరిమితమైంది. మరోవైపు గతేడాది మొత్తంగా చూసుకుంటే కార్యాలయాలను అత్యధికంగా లీజుకు తీసుకున్న నగరం బెంగళూరే. సంవత్సరం మొత్తంలో అక్కడ 1.53 కోట్ల స్క్వేర్ ఫీట్ల స్పేస్ను లీజుకు తీసుకున్నారు. దీని తర్వాత 2వ స్థానంలో హైదరాబాద్ నిలిచింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ కావడం విశేషం. అంతేకాకుండా నిర్మాణ రంగం ఊపందుకోవడం, కొత్త ప్రాజెక్టులు ప్రారంభం కావడం, నివాసాల అమ్మకాలు వంటి అంశాల్లో చక్కని వృద్ధి హైదరాబాద్లో కనిపించిందని నైట్ ఫ్రాంక్ ఇండియా డైరెక్టర్ ఆర్దార్ సామ్షన్ తాజాగా మీడియాతో అన్నారు. అయితే 2019లో కార్యాలయాల లీజు దేశవ్యాప్తంగా 6.06 కోట్ల స్క్వేర్ ఫీట్ల మేర జరిగి రికార్డు నెలకొల్పినట్లయింది. మరోవైపు హైదరాబాద్లో ఇళ్ల ధరలు దేశంలోని ఇతర నగరాల కంటే ఎక్కువగా 10% మేర పెరిగాయి. ఢిల్లీలో 4.5%, కోల్కతాలో 3.1%, బెంగళూరులో 6.3%, అహ్మదాబాద్లో 2% పెరిగినట్లు వివరించారు.